శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సత్యభామ అమ్మవారి కోసం ఇంద్రలోకము నుండి తెచ్చి శ్రీ సత్యభామ అమ్మవారికి బహుకరించిన పారిజాత వృక్షము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉన్నది ఈ వృక్షము యొక్క వయస్సు సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా చెప్పబడుతోంది ఈ వృక్ష కాండము చుట్టుకొలత యాభై అడుగులు మరియు ఎత్తు నలభై ఐదు అడుగులున్నది ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు ఈ వృక్షము కొమ్మల ముక్కల నుండి పునరుత్పత్తి విత్తనములు గాని ఉత్పత్తి చేయదు ఈ వృక్షము ప్రపంచమందే ప్రత్యేకము మరియు విశేషము దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్లను పై పైభాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి ఈ వృక్షము యొక్క పుష్పాలు బంగారు రంగు మరియు తెలుపు రంగు కలిసి ఐదు రేకులు కలిగి చాలా అందంగా ఉంటాయి ఈ వృక్షము యొక్క మరొక గొప్పతనము దీని ఆకులు మరియు శాఖలు ఎండిపోయి రాలిపోవడం జరగదు అలా కాక కుంచుకుపోయి కాండంలోనే కలిసిపోతాయి ఈ పారిజాత వృక్షము ప్రతి సంవత్సరము జూన్ జూలై నెలలలో మాత్రమే వికసిస్తుంది ఈ పారిజాత పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది